రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా శ్రీ ఎంవివి భరత్ ను గాజువాక శాసనసభ ఎన్డీఏ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావుని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. జీవీఎంసీ 68వ వార్డు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. బాబు సూపర్ 6 పథకాలను విస్తృతంగా వివరించారు. నవ్యాంధ్రను నవ్వుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సారథ్యంలో 160 స్థానాలు సంపూర్ణమైన విజయం సాధిస్తాయని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీల నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్ఛార్జ్ కన్నవరెడ్డి నరసింహారావు, తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, జనసేన రాష్ట నాయకులు గడసాల అప్పారావు, టి రమణారెడ్డి, గంధం వెంకట్రావు, జీవీఎంసీ జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గల్లి గోవింద్ రెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు బోండా జగన్, మొల్లి ముత్యాల నాయుడు, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టామండి. దాంట్లో కోన తాతారావు గారు, జనసేన నాయకులు గడసలప్పారావు గారు, అలాగే వార్డు అధ్యక్షులైనటువంటి అనంత లక్ష్మి గారు, అలాగే జనసేన అధ్యక్షురాలు శాలిని గారు, అలాగే సీనియర్ నాయకులు మా తాతారావు గారు, మళ్ళీ చిన్నారావు గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. ఇందులో ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా సరే మార్పు అనే విషయం బాగా కనిపిస్తుంది. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. గడిచిన 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దోపిడీలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, వీటన్నింటినీ పైన ప్రజలు విసుగు చెంది ఉన్నారు, మార్పు కోసం చూస్తున్నారు. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఆదరిస్తారన్నట్టుగా మాకుంది. ఇక్కడ ఈ తీరు, ఈ ప్రజల యొక్క ఆదరణ చూస్తే వైసీపీ పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా మాకు అనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.